దేవుని స్తోత్రం. మరి ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా కొరకు కూడా ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్య భాగం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం చదువుకునేటువంటి ఈ భాగంలో సొలొమోను కట్టించినటువంటి ఆ మందిర స్థలమును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మందిరమును గురించి ఆయన ఏమన్నాడంటే, ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను. దేవుడు మందిరమును, పాత నిబంధనలో ఉన్నటువంటి సొలొమోను కట్టించినటువంటి మందిరమును పరిశుద్ధపరచాడట. ఇంకా నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని మందిరము మీద దేవుని దృష్టి ఉంటుందట, ఆయన మనస్సు ఆ మందిరము మీద ఉంటుందట. హల్లెలూయా. దేవుడు ఆ మందిరమును కట్టమని సొలొమోనుతో చెప్పాడు. ఆయనకంటే ముందు దావీదు ఆ మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు, కానీ మరి తాను వస్తువులన్నీ సమకూర్చిన తరువాత దేవుడు చెప్పాడు, కాదు, నీ యొక్క హస్తములు రక్తముతో నిండి ఉన్నందువలన నీవు ఆ మందిరము కట్టడానికి నేను అంగీకరించను, నీ కుమారుడు సొలొమోను కడతాడని చెప్పారు. ఆ విధంగానే సొలొమోను కట్టాడు. అక్కడ సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమై, 2వ మారు ప్రత్యక్షమై అని 2వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నీ ప్రార్థనను నీ విన్నపములను నేను అంగీకరించాను, ఈ స్థలము మీద నా మనస్సు నా దృష్టి ఉంటాయి అని చెప్పాడు. సొలొమోను ఆ మందిరమును ఎంతో గౌరవించినట్లుగా మనము చూస్తాం. 8వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి బలులు, సొలొమోను దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి బలులను మనము చూడగలం. 8వ అధ్యాయము 63వ వచనం చూస్తే, 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఎంత, ఎన్ని బలులో చూడండి, ఎన్ని బలులు, 22,000 ఎడ్లు. బో, 22,000 ఎడ్లు అంటే సామాన్యమా? మరియు 120,000 గొర్రెలు దేవుని సన్నిధిలో ఆయనకు అర్పించబడ్డాయి సమాధాన బలులుగా. 64వ వచనంలో ఏముందంటే, ఆ దహన బలులను, నైవేద్యములను,
సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. ఏంటది? ఇత్తడి బలిపీఠం. ఇత్తడి బలిపీఠము చాలలేదట యెహోవా సన్నిధిలో ఆ బలులు అర్పించడానికి, నైవేద్యములు అర్పించడానికి ఇత్తడి బలిపీఠము చాలలేదట. అన్ని బలులు ఆ మందిరములో అర్పించబడ్డాయి. ప్రియులారా, మన జీవితంలో కూడా మనము దేవుని మందిరమును ఆ విధంగా ఘనపరచవలసినటువంటి అవసరం ఉంది. సొలొమోను మరి 22,000 ఎడ్లు, 120,000 గొర్రెలు ఇచ్చి దేవుని సన్నిధిని, మందిరమును గౌరవించాడు. మనము కూడా మనము గౌరవించవలసినటువంటివి ఈ లోకంలో కొన్ని ఉన్నాయండి. క్రైస్తవులంగా మనము కూడా గౌరవించవలసినటువంటి కొన్ని ఉన్నాయి. దాని గురించే నేను ఈ దినాన మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మనము గౌరవించవలసినటువంటి వాటిలో ఒకటి దేవుని సన్నిధి, దేవుని మందిరము, అక్కడ జరిగే ఆరాధన. దేవుని మందిరమును గౌరవించాలి. దావీదు తన జీవితంలో దేవుని మందిరం అంటే అక్కడ ఉండాలని కోరుకునేవాడు. దేవుని మందిరములో ఆరాధన చేయాలని ఆశపడేవాడు. ఆయన అరణ్యములో సంచరిస్తూ ఉండగా ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో నేను ఆరాధన చేస్తానా అని ఆశపడేవాడు. దేవుని మందిరమును గౌరవించాలని మరి దేవుని వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రసంగి గ్రంథములో 5:1 మనం చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. బలులు అర్పించడం, పాత నిబంధనలో అయితే బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో మనము జిహ్వ బలి అర్పించడానికి దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. అయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించకూడదు. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, దేవుని సన్నిధికి అయితే వస్తారు కానీ దేవుని సన్నిధిలో చాలా నిర్లక్ష్యంగా వాక్యం జరుగుతూ ఉండగా మరి నిద్రపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? నిద్రపోవడానికేనా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మెళకువ కలిగి ఆరాధన చేయలేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిని నీవు బుద్ధిహీనముగా ఉండకూడదు. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించకూడదు. అర్ధ మనస్సుతో దేవుని సన్నిధిలో ఉండకూడదు. నీవు దేవుని సన్నిధిలో ఎంతో మెళకువగా కలిగి ఆరాధన చేయవలసిన అవసరం ఉంది. అలాగూ చేయకపోతే నీవు ఆలయములో, దేవుని సన్నిధిలో బుద్ధిహీనంగా ఉంటున్నావు. మనము మొట్టమొదటిగా మన జీవితంలో క్రైస్తవులముగా దేవుని యొక్క సన్నిధిని గౌరవించవలసిన అవసరం ఉంది. వీ షుడ్ ఆనర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క, దేవుని మందిరమును అనగా దేవుని సన్నిధిని మనము గౌరవించడం ఎలాగంటే, మనము సంపూర్ణముగా మెళకువ కలిగి ఆయన సన్నిధిలో పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, వివేకముతో ఆయనను ఆరాధించాలి. ఆయన ఆ మాటలను మనము అనుసరించాలి, నేర్చుకోవాలి. మరియు మన జీవితంలో
మనము ఆనర్ చేయవలసిన, గౌరవించవలసినటువంటి రెండవ విషయము ఏమిటంటే, దేవుని వాక్యమును మనము గౌరవించాలి. మొదటిదేమో వి షుడ్ ఆనర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, రెండవది వి షుడ్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటను మనము గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూస్తాం, యెషయా గ్రంథము 2:3 ఈ మాటలు ఉన్నాయి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము, రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. మనము దేవుని మందిరమునకు ఎందుకు వెళ్తామంటే, అక్కడ ఆయన మార్గములు మనకు ఆయన బోధిస్తాడు. దేవుని మార్గము ఏమిటో మనకు తెలియకపోతే, మనము ఏ విధంగా క్రైస్తవ జీవితం జీవించాలో మనకు అర్థం కాదు. విశ్వాసంలోనికి వస్తాం, మంచిది, బాప్తిస్మం తీసుకుంటాం, మంచిది, అయితే ఆ బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఇక మన పని అయిపోలేదు. అక్కడ నుండి మనము క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనము మన ఆత్మ జీవితంలో అంతకంతకు ఎదగవలసిన అవసరం ఉన్నది. ఆ తర్వాత దేవుని సన్నిధికి మనము రెగ్యులర్గా వెళుతూ ఆయన యొక్క మార్గములను నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన నేర్పిస్తూ ఉండగా మనం వాటిని అనుసరించవలసినటువంటి అవసరం ఉన్నది. దేవునిని ప్రేమించడం అంటే ఏమిటంటే, ఆయన యొక్క మార్గములను లేక ఆయన ఆజ్ఞలను మనము నేర్చుకుంటూ వాటి ప్రకారము జీవించడమే దేవునిని ప్రేమించడమని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14:23 యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు. దేవుని మాట మనం తీసుకోకుండా గైకొనుట అంటే లోబడడం అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులం కాకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ప్రయోజనం ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో మాటలతోటి కాస్త ప్రార్థన చేయడమో, మాటలతో దేవునికి పాటలు పాడడమో, అంత మాత్రము కాదు. దేవునికి మనం లోబడుట అనగా ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం, ఆయన వాక్యమునకు విధేయులం కావడం. మనము దేవుని యొక్క ఆలయమును గౌరవించాలి, రెండవది దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవించాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం. 119వ కీర్తనలో నుండి 97వ వచనం మనం చూస్తే, 97వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా ధర్మశాస్త్రం అంటే ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలను ఈ 119వ కీర్తనకారుడు దినమెల్లా ధ్యానిస్తున్నాడట. 100వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ఉపదేశములను నేను లక్ష్య పెట్టుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధులంటేనే ఎంతో అనుభవం. అయితే దేవుని వాక్యము దగ్గరకు రానటువంటి వృద్ధులకు లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది, కానీ దేవుని
వాక్యము నేర్చుకునేటువంటి వ్యక్తులకు చిన్న వయసులో కూడా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఉంటుందట. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 101వ వచనం, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. హల్లెలూయా! ఎటువంటి మాట! నీ యొక్క వాక్యమును నేను అనుసరించాలని నా జీవితంలో ఉన్న దుష్టమార్గములన్నిటినీ తొలగించుకుంటూ ఉన్నాను. ఎంత దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క కీర్తనకారుడు గౌరవించాడో, దానికి విధేయుడయ్యాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము ఆయన యొక్క ఆలయమును గౌరవించాలి, రెండవది ఆయన వాక్యమును గౌరవించాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. పిల్లరా, మరి ఈ వాక్యము మనకు ఒక గొప్ప ఈవిగా దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని గురించి ఏమని చెప్తామంటే, ఇది మానవాళికి దేవుని చేత వ్రాయబడినటువంటి ప్రేమ లేఖట. ఈ వాక్యములో ఉన్నటువంటి వాటిని చదివినటువంటి వ్యక్తి, వాటిని వినేటువంటి వ్యక్తి, అంత మాత్రమే కాకుండా వాటిని అనుసరించే వ్యక్తి, అనగా గైకొనేటువంటి వ్యక్తి, వాళ్ళు ధన్యులట. మన జీవితంలో మనము దేవుని వాక్యానికి విధేయత చూపించడం, అప్పుడే దాన్ని గౌరవించినట్లు దానికి దాని అర్థం. మనము ఎంతో వాక్యం నేర్చుకోవచ్చు, కానీ దానికి విధేయులం కాకపోతే దానివల్ల నేర్చుకున్నందువల్ల మనకి ప్రయోజనము లేదు. మన జీవితంలో ఆలయమును ప్రేమించాలి, గౌరవించాలి, మరియు దేవుని వాక్యమును ప్రేమించి విధేయులం కావలసినటువంటి అవసరం ఉన్నది. 3వదిగా మనము ఇంకా దేనిని గౌరవించాలంటే, మనము దేవుని యొక్క దాసులను గౌరవించాలి. దేవుని దాసులు, వీ షుడ్ ఆనర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాసులను గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు తెలుసు, మనము 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విధవరాలు చూస్తాం. సారెపత అనేటువంటి ఆ ఊరిలో ఒక విధవరాలు నివాసం ఉంటూ ఉంది. అక్కడకు ఏలియా అనే ప్రవక్త ఆ విధవరాల దగ్గరకు పంపించబడతాడు. ప్రవక్త ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనను ఆమె ఎంతగా గౌరవించిందో మనం చూస్తే, ఆమెకున్నటువంటి కొద్ది పిండిలో, ఆమెకున్నటువంటి కొద్ది నూనెలో, ఆమె కరువు కాలములో ఉండి కూడా ఆ దేవుని దాసుడైనటువంటి ఏలియాకు రొట్టె చేసి ఆయనకు పెట్టినందువలన ఆయన అక్కడనే ఆ కరువు కాలమంతా ఉంటూ పోషింపబడ్డాడు. అంతేకాకుండా ఆయన యొక్క ఆమె ఆయనను గౌరవించిన దానిని బట్టి ఆమె ఆ కరువు కాలమంతా కూడా పోషింపబడి తాను తన బిడ్డ పోషింపబడినట్లుగా మనము 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏలియా విషయంలో 15వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు
ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. చూసారా, దేవుని యొక్క దేవుని సేవకుణ్ణి గౌరవించినందువలన ఆయన మాటను దేవుని మాటగా తీసుకొని అంగీకరించి తాను వాస్తవానికి ఆమెకున్నటువంటి కొద్ది పిండి కొద్ది నూనె ఒక పూటకు సరిపోతుంది కనుక పిండి నూనె ఉపయోగించి ఒక రొట్టె చేసుకొని తాను తన బిడ్డ తిని చచ్చిపోదామనేటువంటి ఒక నిరాశలో హోప్లెస్నెస్లో ఉన్నదామె. అటువంటి సమయంలో ఆమె దేవుని సేవకుని యొక్క మాటను గౌరవించి విధేయురాలై మొదటి అప్పము చిన్న అప్పము చేసి ఆయనకి ఇచ్చినందువలన తన జీవితంలో ఆ కరువు కాలం అంతటినీ దాటిపోవడానికి ఆమెకు కృప దొరికింది. ప్రియులారా, మనము దేవుని యొక్క సేవకునిగా ఎవరైతే మనకు వాక్యం ఇస్తూ ఉన్నారో నిజమైనటువంటి దేవుని వాక్యమును మార్పు లేకుండా మనకు అందజేసేటువంటి వారి యొక్క వారిని గౌరవించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. రెండవ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉంటాడు. ఆ నయమాను తాను ఎలీషా దగ్గరకు వచ్చి తన యొక్క వ్యాధి నుండి కుష్టు వ్యాధి నుండి తాను శుద్ధుడు కావాలని ఆశపడతాడు. అయితే ఆయన ఉద్దేశంలో ఎలీషా వచ్చి ఆయన మీద చేయి పెట్టి ఆయనను ఆయన కోసం ప్రార్థన చేసి ఆయన స్వస్థపరుస్తాడనేటువంటి ఒక భావన ఆయన హృదయంలో కలిగి అక్కడికి వస్తాడు. అయితే ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా తాను గృహములో నుండి బయటికి రాకుండానే తన సేవకుణ్ణి పంపించి గెహజీని పంపించి వర్తమానం తెలియజేస్తాడు. ఏమని, అయ్యా నీవు వెళ్ళి ఇదిగో ఫలాని నదిలో యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, అప్పుడు నీవు స్వస్థపరచబడతావు అని ఎలీషా తన యొక్క దాసుని ద్వారా వర్తమానం పంపించినప్పుడు ఆయన ఆ మాటకు విధేయుడు అవ్వలేక ఏం చేశాడు, ఆయన అంటాడు 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 11వ వచనంలో అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చూసారా, ఆయన ఒక భావన కలిగి వచ్చాడు ఈ విధంగా స్వస్థపరచబడాలా అని. అలా కాకుండా ఒక మాట ఆయనకు ఎలీషా తెలియజేసినప్పుడు దానికి లోబడలేక తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుని కృపను బట్టి అతని దాసులలో ఒకడు ఆయనకు చెప్పాడు, ఓ నయమాను నీవు గొప్ప కార్యం ఏదైనా చేయమంటే చేసేవాడవు కదా, ఒకవేళ నీవు ఆయన చెప్పినటువంటి ఎలీషా చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడితే నీకు నిజంగానే ఆ స్వస్థత కలుగుతుందేమో, ఎందుకు నీవు ప్రయత్నించకూడదు అని చెప్పినప్పుడు మరలా అతడు ఆ దేవుని మాటకు విధేయుడై తిరిగి వెళ్ళి యొర్దానులో 7 మార్లు మునిగినప్పుడు 14వ వచనం చెప్తుంది అతని దేహము
పసిపిల్ల దేహము వలే అయి శుద్ధుడాయను అని చెప్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపాలంటే ఆ దాసుని మీద మనకు గౌరవం ఉండాలి. కాబట్టి మూడు విషయాలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొదటిది, మన జీవితంలో మనము దేవుని ఆలయమును గౌరవించాలి. రెండవది, మరి దేవుని వాక్యమును గౌరవించాలి. మూడవది, దేవుని యొక్క సేవకునిని గౌరవించాలి. బైబిల్లో ఎక్కడ చూసినా కూడా ఈ మూడు విషయాలను గౌరవించిన ప్రతి జీవితము ఆశీర్వదించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆలయమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సేవకులను గౌరవిస్తూ వారి యొక్క ఆ మాటలకు విధేయత చూపుతూ గొప్ప ఆశీర్వాదమునకు కారణముగా ఆశీర్వాదం పొందాలని మరి ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభు మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మా జీవితంలో దేవుని యొక్క ఆలయమును మేము గౌరవించాలని మరియు దేవుని యొక్క మాటలను గౌరవించాలని, వాక్యమును గౌరవించాలని, దేవుని దాసులను గౌరవించాలని మీరు నేర్పించినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి వ్యక్తిని దీవించండి. స్వస్థత అవసరమైనటువంటి వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఏ జీవితంలో అయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉన్నాయో ప్రభు, ఆ జీవితంలో బయటికి తీసుకుని రండి ప్రభు. రక్షణ లేనటువంటి వారు రక్షింపబడడానికి ప్రభు సహాయం చేయండి. విద్యార్థులు చక్కగా ప్రభు చదువుకొనగలిగిన జ్ఞానము దయచేయండి ప్రభు. మీ యొక్క వాక్యమును గౌరవిస్తూ, ఆలయమును గౌరవిస్తూ, దేవుని సేవకులను గౌరవిస్తూ ఆశీర్వదింపబడేలాగున మా జీవితములను ప్రభు కృపచూపి మహిమ పొందమని యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.